ఓం సచ్చిదానంద స్వరూప శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర సద్గురవే నమః. ఓం గం గణాధిపతయే నమః. సర్వలక్ష్మీ నరసింహస్వామినే నమః. ఈరోజు మనము 2022 16వ తేదీ నుండి 31 వరకు జనవరి పక్షఫలాల అంతర్భాగంగా గోచార వివరణ తీసుకుందాము. మేష రాశిలో ఏ నక్షత్రాలు వస్తున్నాయో చూసుకున్నట్లయితే అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అలాగే కృతిక నక్షత్రం 1 పాదం వస్తుంది. ఈ గోచారం తీసుకున్నట్లయితే మనకు వృషభంలో రాహు సంచారము, వృశ్చికంలో కేతు సంచారము, కుంభంలో గురు సంచారము, మకరంలో శని సంచారము. ఇకపోతే మనకు 16వ తేదీ జనవరి 16వ తేదీ కుజ భగవానుడు అర్ధరాత్రి 2 గంటలకు ధనుర్రాశి సంచారం చేయనున్నారు. రాత్రి 2 గంటలకి 16వ తేదీ కుజ భగవానుడు వృశ్చికం వీడి ధను సంచారము చేయనున్నారు, అనగా తెల్లవారుజామున వస్తుంది. ఈ టైంలో ధనురాశి సంచారం చేయనున్నారు. దీని ప్రభావం అన్నది ఎలా ఉందో ముందు మనం తెలుసుకుందాము. ఇకపోతే రవి భగవానుడు వృశ్చిక రాశి వీడి ధను సంచారం చేసిన ఈ ధనుసు మాస సంచారం అంతా కూడాను ఇప్పుడు జరిగింది 16 వరకు. ఈ ధను సంక్రమం తర్వాత ఈయన కూడా మనకు చక్కగాను 14వ తేదీ మకర సంక్రమణం చేసి మకర రాశి సంచారగతులుగా ఈ పక్షం రోజులు సంచరించనున్నారు. బుధుడు మకర రాశి సంచారం చేస్తున్నారు. అలాగే శుక్రాచార్యుల వారు వక్రగతిన ఈ పక్షం రోజులు కూడాను కుజ భగవానుతో కలిసి ధను సంచారం చేయనున్నారు. ఇకపోతే చంద్రుడు రోజుకొక నక్షత్రం చొప్పున, 2.5 రోజుకొక రాశి చొప్పున 27 నక్షత్రాలు ఈ మాసం మొత్తం కూడాను ఈ పక్షం రోజులు, అలాగే మాసం మొత్తంలో ఒక రాశి చక్రం మొత్తం తిరగనున్నారు. ఇది గోచారం. తులారాశి వారి యొక్క గోచారం తీసుకున్నట్టయితే తులారాశి వారికి మీకున్నటువంటి చాకచక్యం ఇవన్నీ కూడాను కొంత స్తబ్దతకు గురవుతున్నాయి. సామాజికమైనటువంటి ప్రెజర్స్ మీపైన ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటాయి. ఎక్కువ వైద్య రంగంలో ఉన్న వారికి ప్రెజర్స్ బాగా కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికిను, వైద్య రంగంలో ఉన్నవారికి, అలాగే ఈ కన్స్ట్రక్షన్స్ మీడియా పరంగా ఉన్నవారికి, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు పొలిటికల్ రంగాలలో ఉన్నవారికి, పెయింటింగ్ అలాగే ఏదైనా ఆర్ట్ చేసే వాళ్ళకి, ఇంటీరియర్ డిజైనింగ్ హోమ్ సైన్సెస్ చదివినటువంటి వారికి, ఇలాంటి ఫీల్డ్లలో ఉన్నవారికి ఎక్కువ ప్రెజర్స్ ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎక్కువగా డాక్టర్స్ సిబ్బంది అంటే చిన్న వాచ్మెన్ దగ్గర నుంచి హాస్పిటల్స్లలో హై లెవెల్ డిపార్ట్మెంట్ వరకు కూడా ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్కమ్ ఉంటుంది, ప్రెజర్ దాన్ని మించి ఉంటుంది. దాంతో కొంచెం ఒత్తిడికి బాగా తీవ్రంగా లోనవుతారు. అర్ధాష్టమ శని ప్రభావం కూడా తులారాశి వారికి ఉంది కాబట్టి ఒకసారి తెలుగు శనికి తైలాభిషేకం చేయించండి. ప్రమోషన్స్ గురించి ఆలోచించే వారికి పాజిటివ్నెస్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ తట్టుకోవడం కోసం మీకు ఇబ్బంది అవుతుంది. నూతన ప్రయోగాలు చేస్తారు. కొత్త కొత్త మెడిసిన్స్ కావచ్చు, కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త వస్తువులు కనిపెట్టడం సైంటిఫిక్గా, అలాగే ఇంజనీరింగ్ పరంగా మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తులారాశి వారికి. చేస్తారు. ఈ ఒత్తిడి ముందు వచ్చిన ప్రయోజనాలు మీకు చిన్నగా కనిపిస్తాయి. దీనికి మీరు శనికి సంబంధించినటువంటి శాంతులు ఏవైనా చేసుకోవడం ఉత్తమం. అలాగే శుక్రవారం రోజు మీకు రాహుకాల పూజ చేసుకోవటం అన్నది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలలో మీకు నిరుత్సాహంగా అనిపిస్తుంది. పనులు జాప్యం అవుతాయి కానీ జాప్యం అవుతాయి, లేట్ అవుతాయి. విసుగొస్తుంది మీకు, కాలయాపన మీకు ఇబ్బంది పెడుతుంది. ఇవి మీరు చాకచక్యంగా దాట వేసుకోవాలి. మీ వృత్తిలో పెను మార్పులను చవి చూడగలుగుతారు. ఉద్యోగ స్థానంలో మీకు లాభాలు రావటానికి కూడా కొంచెం ఆస్కారం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ ప్రెజర్స్ తోటి మీరు వీటిని దాటలేకపోతారు. దీనికి మీరు చిన్న రెమెడీ ఏం చేస్తారంటే తులారాశి వాళ్ళు, శుక్రవారం మీకు రాహుకాలం అనేది చక్కగాను 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది ఉదయం. ఈ టైంలో లక్ష్మీదేవికి ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి, తెల్లని పుష్పాలతోటి పూజ చేయండి పసుపు కుంకుమలతోటి, అలాగే కనకదుర్గామాతకి ఎర్రని పుష్పాలతో పూజ చేస్తూ
ఒక 9 నిమ్మకాయలను కట్ చేస్తే 18 డొల్ల తగ్గుతాయి. అవి రసం తీసి పసుపు బొట్లు పెట్టేసి పువ్వొత్తులేసి ఆవు నెయ్యితోటి హారతి ఇవ్వాలి. దుర్గా సహిత సర్వదేవతలకి హారతి ఇవ్వాలి. పానకం వడపప్పు నివేదించి ప్రసాదంగా ఈ హారతిస్తే స్పెషల్లీ ఈ రాహుకాలమే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన టైంలో ఈ వారం ఈరోజు ఈ రాశికి ఈ రాహుకాలం ఈ హారతి 3 వారాల 5 వారాల మీ ఇష్టం. ఎన్ని చేస్తే అన్ని ప్రయోజనాలు మీకే. పూజ అయ్యేంతవరకు తినకూడదని నియమాలు ఏం పెట్టుకోకండి. ఏదైనా ఫ్రూట్స్ అయినా పాలైనా పండ్ల రసాలైనా తాగొచ్చు. మరలా బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళకే ప్రాబ్లం అయిపోతుంది. చిత్తా నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించండి. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు గోమేధకాన్ని ధరించండి. విశాఖ నక్షత్రం వాళ్ళు కనకపుషారాగాన్ని ధరించండి. ఈ రత్నధారణ చేసేటప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ నక్షత్రాధిపతి, రాశాధిపతి, లగ్నాధిపతి వివిధ గ్రహాలు ఎక్కడున్నాయో చూసి ఇప్పుడు నేను చెప్పిన రత్నం మారిపోతుంది. ఇంకా బలమైన రత్నం సూచింపబడుతుంది. ఒక్కోసారి సింపుల్ రెమెడీస్తో మీ జాతకాన్ని మీరు మార్చుకోగలుగుతారు. ఇచ్చే ఉన్న వాళ్ళు సంపాదించగలరు. శుభం.